ఎక్కడికిల్తున్నాం షాపింగ్ షాపింగ్ ఆ రూప నా కోసం వెయిట్ చేస్తుందని చెప్పా కదా రూప చెప్పిన టైంకి 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతాం జస్ట్ రిలాక్స్ బాగుంది కదా గుడ్ సూపర్ హౌస్ దిస్ నైస్ రూప ఎలా ఉంటుంది ఫైర్ గా స్టైల్ గా మొత్తానికి ఆకాశం నుంచి దిగొచ్చిన దేవతలా ఉంటుంది అమ రైట్ దేవతలా ఉంటుందో లేదో తెలియదు కానీ అందంగా ఉంటుంది అంతకంటే అందంగా మాట్లాడుతుంది అంతలా ఏం మాట్లాడుతుంది చాలా మాట్లాడుతుంది నాలో మార్పు రావాలంటుంది తన్ని మీట్ అయినప్పుడల్లా ఐ లవ్ యు చెప్పాలంటుంది తన్ని నేను చూసినప్పుడల్లా తన అందం గురించి చెప్పాలంటుంది నువ్వు చెప్తావా చెప్పుంటే ప్రాబ్లమే లేదుగా తన నాతో ఉన్నప్పుడు నాకు ఏ ఫోన్ రాకూడదు ఒకవేళ వస్తే ఎవరు ఏంటి ఎందుకని నేను అవుట్ నీకు విసికేస్తుంది కదా అప్పుడు అనిపిస్తుంది కానీ కాసేపు ఆలోచిస్తే తను చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది యు రియల్లీ లవ్ హర్ రైట్ ఎక్స్క్యూజ్ మీ ఏంటండి ఇవన్నీ నీ గర్ల్ ఫ్రెండ్ కి ఎందుకు తన దగ్గర ఉన్న వేస్తున్నావా లేని వేస్తున్నావా అనేది ముఖ్యం కాదు గిఫ్ట్ ఇవ్వాలి అదే ముఖ్యం అందుకని మీరు నువ్వు ఎక్కువ వీలైతే డబ్బులు తీసుకుంటాను మన ఊరి లెక్కలో 10,000 రూపీస్ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఫారెస్ట్ ట్రెక్కింగ్ వచ్చింది పెద్ద గ్రూప్ తో అప్పుడు నేను తన్ని గమనించలేదు కానీ తను నన్నే చూస్తూ ఉండిపోయింది ట్రెక్కింగ్ పూర్తయి వెళ్లే ముందు నాతో పర్సనల్ గా మాట్లాడాలంది నువ్వెవరని అడిగింది శంకర్ అన్నాను నేనెవరని అడిగింది తెలీదన్నాను ఇంకెప్పుడూ తెలీదని చెప్పకు నీ లవర్ అని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది That's beautiful. మీరు ఒక అందమైన అమ్మాయి ఇది ఒక లవ్లీ అట్మాస్ఫియర్ మన ఇద్దరే మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు కూడా రూప నాతో మాట్లాడుతుంది నవ్వుతుంది అది నా ఒక్కడికే కనిపిస్తుంది తెలుసా అందం అందం తన కళ్ళందం తనలాలేదే ఇకయే అందం 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 తన మాటందం అలలా ఎగసే తన మనసందం
నా కార్డ్. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి, నేను రూపం చూడాలి. వద్దండి, 3 నెలల బ్రేకప్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం. ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఒక అమ్మాయితో పాటు వచ్చానంటే మళ్ళీ ప్రాబ్లమే. చూద్దాం, కలవాలనుంటే కలుస్తాం. నేను నిన్ను చెక్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇక్కడేం చేస్తున్నావు? నీ ఐడి చూపించు. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఏంటి డ్రెస్? ఆఫీసర్. ఆర్ యూ ఫ్రమ్ ఇండియా? యెస్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. పేరేంటి? శంకర్ సార్. ఊరు? ఉండేది ఊటీ. నా షో మీ పాస్పోర్ట్ ఆలోచించుకో. ఐఎమ్ నరసింహూర్తి, ఐపీఎస్, మాఫియా కంట్రోల్ స్పెషల్ ట్రైనింగ్ కోసం వచ్చాను. షో మీ పాస్పోర్ట్. ఒక్క నిమిషం సార్. ఇక్కడ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. నేను నిన్ను పొద్దు నుంచి వాచ్ చేస్తున్నాను. ఎందుకని ఇక్కడే కూర్చున్నాను? ఇక్కడే వెయిట్ చేయమన్నారు సార్. ఎవరు? లవ్? ఫోన్ నెంబర్ మాట్లాడతాను. తెలీదు సార్. అడ్రస్? ఏమి తెలీదు సార్, రమ్మని లెటర్ రాసింది. తను వచ్చేస్తుంది సార్. ఏమైనా తిన్నావా? ఆకలేదు సార్. ఎక్కడ స్టే చేస్తున్నావు? నేను ఇక్కడే వెయిట్ చేస్తాను సార్. ఇంతసేపు రాని వాళ్ళు ఇకపై వస్తారనుకుంటున్నావా? ఈ ఊళ్ళో ఇలా రోడ్డు మీద పడుకుని నిద్రపోలేవు. నా ఇంటికి వచ్చి పడుకుంటావా, సెల్లో పడుకుంటావా? ఇదిగో, ఒక పెగ్గు కొట్టేవనుకో ప్రేయసి గుర్తొస్తుంది. 2 పెగ్గులు కొట్టేవనుకో ప్రేయసి మీద అనుమానం వస్తుంది. ఐస్? యా. 3 పెగ్గులు కొట్టేవనుకో ఇంకో అమ్మాయి గుర్తుకొస్తుంది. 4 పెగ్గులు కొట్టేవనుకో మంచి నిద్ర వస్తుంది. ఇందులో ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నాకు మందు కొట్టే కొద్ది ప్రేమ మీద నమ్మకం ఎక్కువ అవుతుంది సార్. మీరు అసలు ప్రేమించలేదనుకుంటారు. సరే, ఊరికే ఓ మాట వరుసకి, తను ఎప్పటికీ రాదనుకో అప్పుడేం చేస్తావు? తను పంపిన ఫ్లైట్ టికెట్ నమ్ముకొని నేను ఈ ఊరు రాలేదు సార్. 3 ఏళ్ళు ప్రేమించాను, నాకు తన మీద నమ్మకం ఉంది. ఐ ప్రే ఫర్ దాట్. తను వస్తే సరే, లేకపోతే నువ్వు వచ్చేయి. నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది. రేపే కాదు, నీ రూపానికి దొరికేంతవరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నువ్వు మనోరువాడివి, ఈ మాత్రం చేయకపోతే ఎలా? లెట్స్ చేర్స్ ఫర్ దాట్ యంగ్ మ్యాన్. చేర్స్. నాకు తెలుగు సినిమాలో నచ్చిన పాట ఏంటో తెలుసా? ఆడువారి మాటలకి అర్థాలే వేరులే, ఈ అమ్మాయిలే ఇంతే. ఇంకా ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు? నేను ఉన్నంత వరకు సార్. ఉన్నంత వరకు వెయిట్ చేయొద్దు, జీవితాన్ని పోగొట్టుకుంటావు. ఈ చోటుకి ఈ టైంకి రమ్మని రాసిన తను ఎందుకని అడ్రస్ ఫోన్ నెంబర్ రాయలేదు చెప్పు. నువ్వు ఈ లోకంలో ఏ మూల ఉన్నా సరే నిన్ను వెతికి కనిపెట్టాలి. తను నిన్ను ప్రేమించేది నిజమే అయితే కనిపెట్టి తీరాలి. సార్, నా టికెట్ కొంచెం కన్ఫర్మ్ చేయించి పెడతారు సార్? 2 రోజులు ఉండగా నీ టికెట్? అవును సార్, కన్ఫర్మ్ చేస్తాను. ఈ 2 రోజులు నువ్వు ఈ ఊరిని బాగా చుట్టూ చూడు. రమ్మన్న చోటుకి రాని నీ లవ్వరు. నువ్వు చుట్టూ చూసే చోట నీకంట పడచ్చుగా. ఏంటి, బి హ్యాపీ. చియర్స్ మ్యాన్, చియర్స్. స్మైల్ అండ్ హియర్ ఆల్ ది బెస్ట్.
తీసుకెళ్ళొనొచ్చుగా. సరే నువ్వే నిర్ణయించుకున్నావు. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది మాయా. ఇంకో రెండు రోజుల్లో నేను ఊరెళ్ళిపోతాను. కానీ నన్ను రమ్మని తను ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. తను ఎప్పటికీ రాదని డిసైడ్ అయిపోయావా? నేను ఊరికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాను. అంతవరకు కావాలంటే నా అపార్ట్మెంట్ లో ఉంటావా? లేదు మాయా, ఇక్కడ నాకు ఒక ఆయన ఫ్రెండ్ అయ్యారు, నరసింహమూర్తి, పోలీస్ ఆఫీసర్. ఆయన ఇల్లుంది. ఐఎమ్ ఓకే మాయా. ఇది నా విజిటింగ్ కార్డ్, ఇందులో నా నంబర్ కూడా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి, డిన్నర్కి కలుద్దాం. ఊరిక అదే ఆలోచిస్తూ ఉండకు. నాకు నీతో ఫుల్ డే టైం స్పెండ్ చేయాలనే ఉంది, బట్ ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, సో ఐ షుడ్ లీవ్. ఇట్స్ ఓకే మాయా, నువ్వు బయలుదేరి, పర్లేదు. నువ్వేం చేయబోతున్నావు? ఏముంది, ఊరంతా తిరిగి చూస్తాను. కలుద్దాం. ఓకే శంక, నేను బయలుదేరుతాను. వీలున్నప్పుడు కాల్ చేయి. బాయ్. బాయ్. Take the same delay as a man with the cash in the party bash. Do you know?